అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం. ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ప్రజల తీర్పును గౌరవించినప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వాలు, గెలిచినటువంటి నాయకులు ప్రజల ఆకాంక్షలను కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా నెరవేర్చాలి. ఎప్పుడైతే ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వాలు మారుతాయో, మారినటువంటి ప్రభుత్వాలు ఒకేసారి కాకపోయినా అంచెలంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వపై ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్ట్గా 4 రోజులైంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ 7వ తారీఖు నాడు, డిసెంబర్ 27 జనవరి. ఈ నెల మాసంలో పరిపాలన గాడి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు, ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తా ఉన్నారు, అది కనబడతా ఉంది. కొత్త ప్రభుత్వాలు దేవుడు, కొత్త పథకాలు, ఉన్న పథకాలు రద్దు చేస్తా ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు ఇప్పటికీ. కేసీఆర్ కిట్ బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఇది అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తా ఉన్నారు. ఎస్జిఎఫ్ నిధులు, కాన్సన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు, బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, మొదలగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులని కూడా రద్దుపరుస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ, నువ్వు ఏదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చాతగాంతరాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు, కానీ ఉన్న రద్దుపరుస్తా ఉన్నారు. ఉదాహరణకు ఎలా గురులక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్ లో. సో ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ గురులక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 4 లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు 2,12,090 జిల్లాలకు మంజూరు ఇచ్చారు. దాని జీఓఎంఎస్ నంబర్ 48 ద్వారా మన 30 తారీఖు రద్దుపరిచారు. ఆ 3 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇది కూడా పూర్తి అయిపోయి మరి వారి గత ఏంటి? రెండవది, మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగ లేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగ అక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. మీరు ఇస్తానంటే 5 లక్షలు ఇచ్చి బెనిఫిషియల్ కట్టుకోమంటారా, లేదా మీరు కట్టిస్తారా? దాని విధి విధాలు ఇప్పటికీ లేదు, ఇంకా దాని మాట లేదు ఇప్పటికీ. 5 లక్షలు ఇస్తాం, ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం, వారి తల్లికో తండ్రికో బతుకుంటే నెలకు 20,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం,
అంటే మీరు ఇవ్వడానికి అభ్యంతరం లేదు మాకు. ఎప్పటి నుంచి మరి ఇస్తారు? దానికి టైం పాబంది ఉండాలి కదా, దానికి లేదు. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తారా, లేదా దాన్ని మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ 3 లక్షలు కట్టినటువంటి యొక్క ఏరియాకు అదనంగా కట్టించడానికి అవకాశం ఇస్తారా? సపోజ్ 3 లక్షల రూపాయలతో ఆయన 300 రిసెప్ట్లు కట్టాడు, ఈ 5 లక్షల రూపాయలతో ఆదనంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. కొత్త 5 లక్షలు కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లు చూశాను, 5 లక్షలు నిర్మించిస్తామని మీ మేనిఫెస్టోలో. మరి నిర్మించిస్తే నిర్మించి ఇవ్వండి, స్థలాలు తీసుకొని. అది ఇంకా మొదలు కాలేదు. అంటే ఒక్కటి కూడా, ఒక్కటంటే ఒకటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు. కథానికి డబ్బులు పోయేది, తక్షణం డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో బాబా ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు ఇచ్చారు, అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమి అమలు లేదు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు, రైతు బంధు 10,000 రూపాయలకి 15 చేస్తామన్నారు, 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతులం అందరం, మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే. ఇంకా పోయిన సంవత్సరం పోయిన టర్మ్ లో మేము తీసుకోలే, జీవితాకు ఇచ్చాం, మళ్ళీ సంవత్సరం పెట్టుకుందామంటే డబ్బులు మా ఖాతాలో లేదు. ఇంకా రుణమాఫీ అన్నారు, కాచి కూర్చోగానే మీరు 2 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకోండి, తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి, నేను కుర్చీలో కూర్చో 9 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి, మేము అంగీకరిస్తాం, ఆమోదిస్తాం, హర్షిస్తాం. ఇప్పటి దాన్ని తెలియదు, గతి లేదు. గంట 2 గంటలకు ఉచిత కరెంట్ అన్నారు కదా, మేనిఫెస్టోలు ఇచ్చినాయి మేము చెప్పిన కొత్త కాదు, ఈరోజు మేనిఫెస్టో 420 హామీలు ఇచ్చారు. 460 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్ 16 ఐటమ్ ఇందులో. 2 లక్షల రుణమాఫీ 14 ఐటమ్. ఈ ఉచిత విద్య, ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినటువంటి అమలు చేస్తానికి రాశారా, లేకపోతే ప్రజలను మోసం చేస్తాను రాశారా, రైతులను మోసం చేస్తాను రాశారా, పేదలను మోసం చేస్తాను రాశారా? దేనికోసం మేనిఫెస్టో విడుదల చేశారు? మేము ఒకేసారి ఇప్పుడు 405 హామీలు ఉన్నాయి, మాకు తెలుసు, ఒకేసారి మనం అడుగుతలేం. కనీసం అంచనా ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. 9 తారీఖు నాడు కుర్చీ మీద కూర్చొని మాట్లాడినారు 2 లక్షల రూపాయలు మాత్రం, అది చేయండి. రైతు వ్యాసం చేసుకునే పంట వచ్చింది, పెట్టుబడి లేక 5 రోజులు చూస్తున్నారు పొలాలేంబడి. ఎక్కడైతే గోదావరి నీళ్లున్నాయో, బేసిన్ ఉందా, అక్కడ నీళ్ళు పుష్కలుగా ఉన్నాయి, పంటలు రైతు సిద్ధమన్నారు, అక్కడ లేదు. ఈ విధంగా ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సరే, ధాన్యం అయితే అందరు రోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి, వ్యాసంగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు, ఇవ్వండి.